ఛానల్ ఇప్పుడు చూస్తున్న వీడియో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా గురించి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాం. ఇదే సండే స్పెషల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మీరు ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో ఈ లొకేషన్ మీకు కనబడచ్చు. సో ఇది మెదక్ డిస్టిక్లో ఉంటుంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చ్ వెనకాల సైడ్, ఇది ఒక పీజీ కాలేజ్, దీంట్లోనే స్కూల్ కూడా ఉంటుంది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు కూడా ఇక్కడనే తెరకించినాయి. తెలుగు టాలీవుడ్ దర్శక నిర్మాత ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ సినిమా వెంకటేశ్వర్ గారు ఈ ప్రదేశంలోనే తీసారు. నెక్స్ట్ రాజమౌళి, మన తెలుగు టాలీవుడ్లో నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఫస్ట్ తీసిన సినిమా సై. సై సినిమా కూడా ఇక్కడనే తీసారు. దాని తర్వాత దానికన్నా ముందు రడీ, రామ్ నటించిన రడీ సినిమా కూడా ఇక్కడనే తీసారు. రడీ సినిమాలో రగ్బీ ఆడిన ఆట కూడా ఇక్కడనే ఉంటుంది. ఇది మొత్తం ఈ ప్రదేశంలో ఏదైతే ఉందో ఈ గ్రౌండ్లోనే ఇక్కడ బస్సు వెళ్ళడము, సై సినిమాలో ఎంట్రీ సీన్స్ కూడా అక్కడ నుంచి రావడం, స్టేట్ అక్కడ కనిపిస్తుంది కదా రోడ్, అక్కడ నుంచి ఎంట్రీస్ ఉంటాయి. సో ఈ యొక్క లొకేషన్లోనే బస్ వెళ్ళడం అటువంటి ఇక్కడనే జరిగినాయి. ఇదంతా కనిపిస్తుంది చూసినా కదా, అది ఇదంతా ఫుట్బాల్ కోర్టు. ఈ కోర్టులోనే సై సినిమా అండ్ రెడీ సినిమాలో ఇక్కడనే రగ్బీ ఆట ఆడారు. ఇక్కడనే ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఉంటాయి. ఫుట్బాల్ మ్యాచ్ ఇక్కడ ఆడారు, అది రెడీ సినిమాలో ఫుట్బాల్ మ్యాచ్ ఇక్కడ ఆడారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సినిమాలు తీయాలంటే ఇది ఒక చాలా అద్భుతమైన ప్రదేశం. మీరు ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే ఇది హైదరాబాద్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెదక్ చర్చ్ వెనుక సైడ్ నుంచి వస్తే ఇది కనబడుతుంది సిఎస్ఐ. ఇప్పటివరకు ఇక్కడ చాలా సినిమాలు తీసారు. కృష్ణ సినిమా, రవితేజ సార్ నటించిన కృష్ణ సినిమా కూడా ఇక్కడనే తీసారు. అండ్ నెక్స్ట్ సై సినిమాలో నితిన్ ఎక్కువ స్పీడ్గా వచ్చి మెట్లెక్కుతాడు చూడండి, అది ఇక్కడనే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడానికి ట్రై చేశాడు. సై సినిమాలో యుద్ధం అని చూస్తారు కృష్ణ, ఇక్కడ అక్కడ నుంచి వాళ్ళు వస్తుంటారు, అది ఇక్కడనే ఇదే ప్రదేశం. సో ఈ లొకేషన్ తెలుగు సినిమాలో చాలా సినిమాలు తీయడానికి అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఇక్కడ మీరు ఒక టూరిస్ట్ స్పాట్కి రావాలనుకున్నా, మెదక్ రండి. మెదక్ వస్తే చర్చ్ వెనకాల సైడే ఈ సిఎస్ఐ ఉంటుంది. ఇది ఇందులో పీజీ కాలేజ్ స్కూల్. నాని నటించిన మజ్ను సినిమా కూడా ఇక్కడనే తీసారు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు కూడా ఇక్కడనే అయినాయి. సో ఇది ఒక పెద్ద మంచి లొకేషన్ సినిమాలు తీయాలనుకుంటే. ఎవరన్నా మీరు ఆ సై సినిమాలో కానీ రెడీ సినిమాలు కానీ ఈ లొకేషన్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మెదక్ డిస్టిక్ రండి. మెదక్ వచ్చిన తర్వాత సిఎస్ఐ చర్చ్ వెనుక సైడ్లో ఇది ఉంటుంది. అదేవిధంగా మీరు చూసారు కదా, ఇదే ఈ మెట్ల నుంచే నితిన్ బైక్ని తీసుకొని స్పీడ్గా వెళ్తుంటాడు. ఇవో ఇక్కడనే జనరల్లీ ఉంటుంది. ఇక్కడ అది గద్ద సింబల్ ఉంటుంది, బట్ అక్కడ లేదో ఓన్లీ సినిమాలు అక్కడ అట్లా నిర్మించారు. ఇది సిఎస్ఐ కాలేజ్ ఎంట్రీ, ఇది ప్లేస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మొన్న రీసెంట్గా జార్జ్ రెడ్డి సినిమా కూడా తీసారు. జార్జ్ రెడ్డి వెనుక సైడ్ సార్, జార్జ్ ఉస్మానియా యూనివర్సిటీ లాగా తీసి ఒక సెట్ వేసారు. అదేవిధంగా ఈ లొకేషన్లో నేషనల్ స్టార్ నాని కూడా ఒక సినిమా తీసింది, తెలుసు కదా మజ్ను. మజ్ను సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ అయింది. సో ఇప్పుడు ఎట్లుంటుంది ఒకసారి మరి చూడండి. ఈ లొకేషన్ చూసారు కదా, మజ్ను సినిమా, నాని తీసిన మజ్ను సినిమా కూడా ఇక్కడ ఈ లొకేషన్లోనే తీసారు. సో తెలుగు సినిమాలు తీయాలనుకున్నా, సినిమా షార్ట్ ఫిలిమ్స్ కానీ చిన్న చిన్న వెడ్డింగ్ షూట్లు కానీ తీయాలనుకుంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ సినిమాలో ఒక లొకేషన్ చూడాలనుకుంటే మెదక్ రండి. మెదక్లో ఇది ఒక టూరిస్ట్ స్పాటు, మీరు వస్తే ఈ లొకేషన్ అద్భుతంగా చూడొచ్చు. ఈ ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఇది వెనక సైడ్ ఉంటుంది. వెనక సైడ్ జార్జ్ రెడ్డి సినిమా సెట్టింగ్ వేసారు, అది ఎట్లుంటా కూడా మీరు చూపిస్తాం. లెట్స్ ఫాలో మీ హై ఫ్రెండ్ చూస్తున్నారు కదా, ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. సో నెక్స్ట్ జార్జ్ రెడ్డి సినిమా కూడా మొత్తం లొకేషన్ ఇక్కడనే తీసారు. అయితే జార్జ్ రెడ్డి సినిమా కోసం కొన్ని ఇక్కడ సెట్ వేసారు, ఆ సెట్ కూడా మనం తెలుసుకుందాం. మీరు సినిమా తీయాలనుకున్నా, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా, మీకు బెస్ట్ అండ్ చీపెస్ట్ లొకేషన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. రీసెంట్ చిన్న సినిమా అయినా పెద్ద ఇటు కొట్టిన సినిమా జార్జ్ రెడ్డి, ఆ జార్జ్ రెడ్డి కూడా ఇక్కడనే తీసారు. ఈ సినిమా కోసం కొన్ని సపరేట్ సెట్స్ వేసారు, ఇప్పుడు ఆ సెట్స్ మనం ఏందో చూద్దాం. ఈ సినిమానే కాదు, తెలుగు సినిమాలో చాలా వరకు అన్ని సినిమాలు కూడా ఈ ఏరియాలో తీస్తారు. సో ఇది చాలా విశాలంగా ఉంటుంది. కొత్త కొత్త సినిమాలు తీయాలనుకున్నాను, లో బడ్జెట్లో సినిమాలు తీయాలనుకున్నాను, బెస్ట్ ప్లేస్ అండ్ టూరిస్ట్ స్పాట్లు కూడా ఇది చాలా పనిచేస్తుంది. మీకు కానీ కొత్తగా చూడాలనుకున్నా, మీరు ఏదన్నా చేయాలనుకున్నా, ఎంజాయ్ చేయాలనుకున్నా టూరిస్ట్ స్పాట్స్ కూడా రావచ్చు. టూరిస్ట్ స్పాట్ ఇది చూసిన జార్జ్ రెడ్డి సినిమా క్యాంపస్ వెనక సైడ్ వాళ్ళు ఫుడ్ కోసం ఉంటారు కదా, ఇదే సెట్. బట్ అది ఇప్పుడంతా ఖరాబ్ అయిపోయింది. ఈ సెట్ చూసిన మొత్తం సెట్ ఇది అసలు రియాలిటీ కాదు, ఇది ఓన్లీ జార్జ్ రెడ్డి సినిమా కోసం వేసిన సెట్. ఇప్పుడు ఇక్కడ చూసిన కదా, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఒక్కటి, ఇది జార్జ్ రెడ్డి హాస్టల్ వెనక సైడ్ లాగుంటుంది ఇదే. సో ఇక్కడ చూసిన కదా, ఇక్కడ ముచ్చట్లు వెళ్తుంటారు, ఇది జార్జ్ రెడ్డి సెట్ చూసిన కదా ఫ్రెండ్స్. మీరు ఎవరన్నా షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న తీయాలనుకున్నా, లేదంటే
సినిమా నాలుగు అన్నమాట. ఈ సిఎస్ఐ గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కమ్ అండ్ వాచ్ మెదక్ డిస్ట్రిక్ట్ ఈ సిఎస్ఐ చర్చ్ వెనకసారి ఎలా ఉంటుంది. ఎంజాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.